అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్ శర్మ. నేను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారికి మద్దతుగా నిలబడుతున్నానండి. మైనంపల్లి హనుమంతరావు గారు రాజకీయాలకు అతీతంగా అన్నా నాకు కష్టముంది అంటే ఎవరికైనా నేనున్నానని భరోసా ఇచ్చేటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి గురించి ఈరోజు ఒక మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది. నేను టీఆర్ఎస్ పార్టీ కాదు, కానీ ఒక మంచి మనిషికి మద్దతుగా నిలబడుతున్నాను. ఏం రాసావయ్యా మీడియా? తెలుగు వెలుగు ఛానల్ అట, అది ఉందని కూడా మాకు నిజామాబాద్లో చాలా తక్కువ తెలుసు. అని ఏం రాశాడు ఈరోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే గురించి? ఎమ్మెల్యే బూతుల పురాణమా? నువ్వు రాసినటువంటి, నువ్వు అన్నటువంటి మాటలని ప్రజలకు ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు తిడుతున్నారని చెప్పేసి మళ్ళీ ఉల్టా నువ్వే రాస్తావా? ఇదా నువ్వు ప్రజలకు చెప్పేటువంటి నిజం. మీడియా అంటే ఒక నమ్మకం, మీడియా అంటే ప్రజలకు ఒక ధైర్యం. దాన్ని ఇట్లా నువ్వు తప్పుడు ప్రచారాలు చేసి నమ్మకం పోగొట్టొద్దు. చాలా ఛానళ్ళు మైనంపల్లి హనుమంతరావు గారు కష్టపడుతుంటే దాన్ని టీవీలో చూపెట్టారు. B6 కానీ, TV9 కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఇట్లా చాలా ఛానళ్ళు అతను కష్టపడుతున్నటువంటివి చూపిస్తే నువ్వు మాత్రము నీకు నచ్చినట్టు రాస్తావా? ఒకటి గుర్తుపెట్టుకో, మైనంపల్లి హనుమంతరావు గారు ఒక పులి. పులి నోట్ల తలకాయ పెట్టి ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటా అంటే నడవదు. ఓపిక నశిస్తే ఒకటేసారి కొడుకు పాడేస్తుంది, అది గుర్తుపెట్టుకో. నేనే తెలుగు వెలుగు ఛానల్కి ఒకటే చెప్పదలుచుకున్నా, మీడియా మీద నమ్మకం ఉంది ప్రజలకి, దాన్ని వమ్ము చేయకు. నీకు తొందరగా అభివృద్ధి చెందాలంటే ప్రజలకు నిజాలు చెప్పు. ఇట్లా పిచ్చి పిచ్చి రాతలు చేస్తా, నాకు నచ్చినట్టు చేస్తా అంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది ప్రతిదీ ఏం జరుగుతుందో. వాళ్ళే నీకు బుద్ధి చెప్తారు. ఇది చివరిసారిగా నీకు హెచ్చరిస్తున్నాము. తర్వాత ఇట్లాగే కంటిన్యూ అయితే, తప్పుడు ప్రచారాలు చేస్తే తర్వాత పరిణామం ఘోరంగా ఉంటుంది, అర్థం చేసుకో. జై హింద్.